नमस्ते टीएनटी तेलुगु वर्ल्ड को स्वागत। श्रावण मासंलो श्रवण नक्षत्रमु श्रीमन्नारायण मूर्ति की संबंधिंचिन नक्षत्रमु। श्रीमन्नारायण स्वरूपमैनटुवंटि आ वैकुंठुडु आ वेंकटेश्वर स्वामी वारु जन्मिंचिन नक्षत्रम श्रावण मासं कनक ई मासं अंता कूडा विष्णु संबंधिंचिन पर्वदिनालतो कालं गडुपुतू उंटारु। ఈ మాసం విష్ణు సంబంధితం। వైదికంగా శ్రావణ మాసానికి నభో మాసం అని పేరు। కానీ శ్రావణ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి శివారాధనతో మన కాలం గడిపినట్లయితే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి। శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే సోమవారానికి చంద్రుడు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు। చంద్రుడు మనహకారకుడు। ఈ మనహకారకుడు అయినటువంటి చంద్రుని అనుగ్రహం మనకు లభించినట్లయితే మనం ప్రశాంతంగా ఏదైనా ఆలోచించగలుగుతాం। ఈ నభో మాసం అంటే శ్రావణ మాసం అంటే వృద్ధి పెంపొందింపబడేటటువంటి మాసంలో మనం ఎంత వృద్ధి పెంపొందింపబడినప్పటికీ పెరిగేటప్పుడు కొంత ఆయాసము దుఃఖము ఉంటుంది। మనం పెరిగేటప్పుడు ఆయాసం దుఃఖం చెందకుండా ప్రశాంతంగా పెరగాలంటే చంద్రుడి అనుగ్రహం కావాలి। మన జీవితంలో మనం ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత విషాదరేఖ ఉంటుంది, అది చంద్ర సంబంధితం। ఆ విషాదరేఖ మనకు బాధ కలిగించకుండా ఉండాలి అంటే ఈ వృద్ధి పొందింపబడే నభో మాసంలో సోమవారం నాడు ప్రత్యేకంగా శివారాధన చేయాలి, దానికే శివనక్త వ్రతం అని పేరు। మనం మన కామ్యకములను అనుసరించి పాలతో కానీ పెరుగుతో కానీ చక్కెరతో కానీ తేనెతో కానీ ఇలా చేస్తూ ఉంటాం, కానీ సర్వోత్తమమైనటువంటి అభిషేక విధి శుద్ధ జలంతో మాత్రమే। అలాగే నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అనే ఆరు పాదాల గల మహామంత్రానికి పాశుపతము అని పేరు। దీన్ని జపం చేసినట్లయితే ఆకస్మిక మృత్యుదోషం తొలగిపోతుంది, అనారోగ్యం మన దరి చేరదు, ఆరోగ్యంగా ఉండగలుగుతాం। ఈ ఆరు పాదాలలో కూడా ఐదవది నమశివాయ అనే మంత్రాన్ని జపం చేస్తే ఎంతో శుభప్రదం। ఇలా మనం సోమవారం నాడు శివారాధన చేస్తూ ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివధ్యాన తత్పురులమై ఈశ్వరి ఈశ్వరుడు ఇరువురిని కూడా స్తోత్రం చేస్తూ సాయంత్రం సూర్యాస్తమయానికి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివారాధనకు ఉపక్రమించి ఆ తర్వాత రాత్రి సమయంలో అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉండేటటువంటి నిసికాలపు సమయంలో శివునికి ప్రీతికరంగా శుద్ధ జలం అంటే మంచినీరుతో శివునికి అభిషేకించాలి। అలా చేసినట్లయితే పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు అని రుద్రకామ్యాచన విధానం అనే గ్రంథంలో తెలపబడింది। మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। ధన్యవాదములు।